ఫ్రెండ్స్, వెల్కమ్ టు హితిక ఛానల్. ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అని దొరుకుతాయి కదండి పొటాటోస్తో. సో ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ రకంగా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో చాలామంది పిల్లలకి ఇది ఇష్టం ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి, అండ్ దీంట్లో కాస్త సాల్ట్ వేయాలి. అండ్ మన వంట సోడా ఉంటుంది కదండి, కాస్త వంట సోడా వేయాలి. ఇది దేనికోసం అని అంటే క్రంచీగా వస్తుంది ఫ్రైస్ అనేది. సో దీన్ని చక్కగా మిక్స్ చేసేసేయాలి. చేసేసి పొటాటో ఉంటుంది కదండి, ఈ పొటాటోని మనం ఏ రకంగా కట్ చేసుకోవాలి అనేది ఫ్రైస్ కోసం అనేది నేను మీకు చూపిస్తానండి. సేపు పొటాటోని తీసుకొని ఫస్ట్ ఇలా స్లైస్ లాగా అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా అన్ని స్లైసెస్ కట్ చేసుకోవాలి పొటాటోని. కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా సన్నగా తీసుకోవాలి ముక్కల్లాగా. తీసుకొని వీటిని మనం ఇంతకుముందు పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్లో అన్నీ వేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈ రకంగా పొటాటోస్ని కట్ చేసి ఇందులో ఇలా నానబెట్టాలి. దాంతో ఏమవుతుందంటే ఈ పీసెస్ అనేవి ఉన్నాయి కదండి క్రంచీగా వస్తాయి కాస్త. సో దీనికి మనము కార్న్ఫ్లోర్తో మసాలా యాడ్ చేసుకోవాలి, అది ఏ రకంగానే చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేడికి పెట్టేస్తానండి, ఆ తర్వాత మనం మసాలా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనకి మసాలా కలపడానికి కార్న్ఫ్లోర్ కావాలండి, అండ్ ఇది చాట్ మసాలా, జీలకర్ర పొడి, కారం, ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ లైట్గా వేసుకోవాలి, అండ్ సాల్ట్ అండి. ఇప్పుడు ఇది ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, బౌల్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ వేయండి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్లో సాల్ట్ అండి, మీకు రుచి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. అండ్ చిల్లీ పౌడర్ కొంచెం వేస్తున్నాను, అండ్ ఇది జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ వేశాను, అండ్ చాట్ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి దీన్ని మంచిగా ఫస్ట్ కలుపుకోవాలండి. ఇలా చక్కగా మిక్స్ చేసి వాటర్ పోసుకోవాలండి దీంట్లో. ఇది చాలా గట్టిగా అవుతుంది వాటర్ పోయగానే, కార్న్ఫ్లోర్ కదా. సో ఏం ప్రాబ్లం లేదు, నిదానంగా వాటర్ పోస్తూ కలుపుకోండి. ఇలా గమ్ లాగా స్టిక్కీగా వస్తుంది. తర్వాత లిక్విడ్ లాగా అయిపోతుంది అన్నమాట. ఓకేనండి, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి. అండ్ వేస్తున్న ప్రతిసారి కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ కింద అడుగులో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇమీడియట్గా గట్టిపడిపోతూ ఉంటుంది కార్న్ఫ్లోర్ అనేది. సో అలా కాకుండా ఇమీడియట్గా చేస్తూ ఉండాలి. అండ్ నేను ఆల్రెడీ డీప్కి ఫ్రైకి ఆయిల్ పెట్టానని చెప్పాను కదా, అలా పెట్టేసానండి. అండ్ ఇప్పుడు ఆలు ఉన్నాయి కదా, వాటర్ మొత్తం తీసేసి వాటర్ లేకుండా దీంట్లో వేసుకోవాలి. ఇక చూడండి, నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి పెట్టేశానండి. సో ఇలా మనము ఇందులో కార్న్ఫ్లోర్లో ముంచినటువంటి పొటాటోస్ని ఏవైతే ఉందో ఫ్లేమ్ లోగా పెట్టుకోండి. పెట్టుకొని ఈ రకంగా పొటాటోస్ అన్ని వేసేయాలి. పెట్టేసి లో ఫ్లేమ్లో వీటిని డీప్ ఫ్రై
చేయనివ్వాలండి. చూసారా ఇవి మెల్లమెల్లిగా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే ఇవి చక్కగా ఇంకా గోల్డెన్ బ్రౌన్ లోకి రావాలండి. వచ్చినప్పుడు ఇది చక్కగా ఇదవుతుంది, ఫ్రై అవుతున్నాయి కదా. ఇది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అంటే లోపటి వరకు ఇది మగ్గిపోతుంది అనమాట చక్కగా. ఇప్పుడు కొంచెం నేను ఫ్లేమ్ పెంచాను, ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకి మొత్తంగా వచ్చిన తర్వాత వీటిని తీసేద్దాం. 2 సెకండ్స్ లో ఇప్పుడు అయిపోతుంది ఇక. సో చూసారా ఇవి మొత్తము గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేసాయండి. ఇప్పుడు ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అన్ని కూడా మనము ఇంట్లో పిల్లలకి చేసి పెడితే ఏంటిదంటే అవుట్ సైడ్ ఫుడ్స్ తక్కువ చేస్తారు. అవుట్ సైడ్ ఫుడ్స్ లో మనం తినొచ్చు కానీ అంత హెల్దీగా ఉండవు కదండి, వాళ్ళు మనంత పర్ఫెక్ట్ గా చేయరు. సో మీరు ఇంట్లోనే మీ పిల్లలకు చేసి పెడితే చక్కగా కాస్త టైం తీసుకొని చేశారనుకోండి, చాలా హెల్దీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు పిల్లలు. సో ఇప్పుడు ఇదన్నీ నేను ఒక ప్లేట్ లోకి తీస్తున్నానండి. దీన్ని మనము టమాటో సాస్ తోని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. ఊరికే కూడా తినొచ్చు కానీ టమాటో సాస్ తో ఇంకా చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. టమాటో సాస్ తీయ తీయగా పులపులగా వస్తుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. సో మీరు ఇది డెఫినెట్ గా ట్రై చేయండి ఇంట్లో. ఈ డిష్ మీకు చాలా ఇష్టం పెడతారు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నానండి. చూసారా క్రంచీ క్రంచీగా ఎలా తయారయ్యాయో, చూసారా సౌండ్ కూడా ఎలా వస్తుంది, చాలా క్రంచీగా తయారయ్యాయి. సేమ్ మనం బయట పిల్లలు ఎలా అయితే మనకి హోటల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో దొరుకుతాయో సేమ్ అలాగే వస్తాయండి. మీరు డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా చేసి చూస్తారు. అండ్ వేడిగా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ సెషన్లో కానీ ఎప్పుడంటే అప్పుడు మనం తాస తీరికి తీసుకొని చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు కూడా హోటల్లో తినడం కానీ అవన్నీ కూడా తగ్గించేస్తారు. సో ఇలాంటి రెసిపీస్ నేను మీకు ఇంకా చాలా చాలా చేసి చూపిస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా ఇంకా ఏదైనా చూడాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.